వాహన భైంసా నుండి నిర్మల్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం ఇంజిన్లో పొగలు రావడం వల్ల నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపైన ఆగిపోయింది. కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో మేకలు ఆవులు దొంగతనాలు జరుగుతున్నాయని, ఇక్కడ గస్తీ తిరుగుతున్న రాంపురం భైంసా వాస్తవ్యులు ఇద్దరిని దొంగలుగా భావించి వారిని కొట్టడం జరిగింది. వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. నర్సాపూర్ ఎస్ఐ విచారణ జరిపించగా వారు భైంసా వాస్తవ్యులని, కూరగాయల వ్యాపారం చేస్తుంటారని, వారి మీద గతంలో ఎటువంటి కేసులు లేవని తెలుసుకున్నారు. వారిని దొంగలుగా భావించి చేయి చేసుకున్నటువంటి వారి మీద కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. దీని మీద సోషల్ మీడియాలో ప్రసారం జరుగుతున్న వదంతులన్నీ ఎవరు నమ్మవద్దని డిఎస్పీ పత్రికా ముఖంగా సూచించారు. వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్న సమాచారాన్ని నిజానిజాలు తెలుసుకోకుండా పంపకూడదు. అట్టి వదంతుల్ని సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసిన వారి మీద, ఆ వదంతుల్ని క్రియేట్ చేసిన వారి మీద కూడా చర్యలు తీసుకోబడతాయని సూచించారు. రాత్రి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. రాత్రి భైంసా నుండి ఒక బొలెరో వెహికల్ నిర్మల్కు పోతున్న క్రమంలో రాంపూర్ విలేజ్ దగ్గర బొలెరో ఆపడం జరిగింది. బొలెరో ఆపి, ఇది జరిగింది రాత్రి 8:50 జరిగింది. బొలెరో ఆపి కిందకి దిగడం జరిగింది. డ్రైవర్ బొలెరో ఏదో బ్యాటరీ మెకానికల్ డిఫెక్ట్ అని ఆగిపోవడం ద్వారా అతను దిగిదని చెక్ చేస్తున్నాడు. అదే క్రమంలో ఆ విలేజ్ రాంపూర్ విలేజ్లో ఉన్న విలేజర్స్ వీళ్ళు దొంగతనానికి వచ్చినారు అని చెప్పి వాళ్ళను పట్టుకొని కొట్టడం జరిగింది. దీంట్లో ఎంక్వైరీ చేస్తే దీని బొలెరో వెహికల్ ఏదైతే ఉందో డైలీ నైట్లో భైంసా నుంచి నిర్మల్ వెళ్ళి నిర్మల్లో కూరగాయలు తీసుకొని మళ్ళీ భైంసాకు వెళ్ళే వెహికల్ అది. ఇది డైలీ వీళ్ళు చేసే క్రమమే. కానీ వీళ్ళు సస్పిషియస్తోని లేదా దొంగతనం వచ్చిననే ఉద్దేశంతో అయితే బొలెరో వెహికల్ డ్రైవర్ ఒబేద్ మరియు షేక్ రఫీ అనే ఇద్దరిని కొట్టడం జరిగింది. వాళ్ళకు ఒక అతని ఫ్రాక్చర్ అయింది. అతను ఇమీడియట్లీ మనం మా 100 కాల్ ద్వారా అతన్ని ఇమీడియట్లీ వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రజలకి తెలియజేయాలంటే ఏదైనా ఇష్యూ ఉన్నా, ఏదైనా సస్పీషియస్ ఉన్నా, అనుమానం ఉంటే ఇమీడియట్ పోలీస్ తెలియజేయండి. చట్టాన్ని మీరు చేతిలో తీసుకోవద్దు కాబట్టి అందరూ కూడా గమనించాలా. దీని ద్వారా మేము ఇప్పుడు అయితే కొట్టిన వాళ్ళకి ఇంజ్యూర్ అయింది, వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేస్తున్నాం. కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు రిమాండ్ కూడా తరలించడం జరుగుతుంది. ప్రజలకు తెలియజేయాలంటే ఇక్కడ కూడా చట్టాన్ని మీరు చేతిలో తీసుకోకండి. పోలీసు ఉంది, 100 కాల్ ఉంది, మీరు 100 చేయండి. ఇమీడియట్ పోలీసు వస్తారు, పోలీసు వచ్చి వెరిఫై చేసి వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకుంటాం. మీరు చేతిలో తీసుకొని చట్టాన్ని కొట్టడం ద్వారా కేసు రిజిస్టర్ కేసులు పెట్టుకోవడం ద్వారా ఇబ్బంది పడతారని తెలియడం జరుగుతుంది.